హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ చేపూరి హోమ్ లర్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే, కొండ గోరంగూరకి వచ్చిన కాయలతో పచ్చడిని ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఈ విధంగా చేస్తే కనుక అస్సలు ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు, అంత టేస్టీగా ఉండేది. దాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఆ కొండ గోంగూరని చెట్టుని ఈ విధంగా కోసుకొచ్చుకున్నానండి. కాయలు వచ్చేసాక ఈ విధంగా చెట్టు అంతా కూడా తీసేసుకుని వచ్చారు మా అత్తయ్య గారు. చూడండి వాటిని ఏ విధంగా కోస్తున్నారు. ఈ విధంగా చాకుతో కోసేసిన తర్వాత వీటిని ఆ కాయని ఈ విధంగా ఒడుచుకుంటారండి. వీటితోనే మనం పచ్చడి చేసేది. చూసారు కదా పింక్ కలర్లో ఉన్నాయి. ఆ పక్కన గ్రీన్ కలర్ అంతా కూడా వేస్టేజ్, అది పడేసుకోవడం. అందులో విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలను ఎండబెడితే కనుక మనం నెక్స్ట్ ఇయర్ నాటుకుంటే కనుక అవి మళ్ళీ గోంగూర మొక్కలు ఏమైనా వస్తాయో వాటిని పడేసుకోవటమే. మనం ఆ పింక్ కలర్లో ఉన్న రేకలతోటి మనం ఇప్పుడు చట్నీ చేస్తున్నాము. సో దానికోసం అన్ని కాయలన్నీ కూడా కోసేస్తున్నాం. చూడండి చెట్టు అయితే చాలా పెద్దదిగా చాలా బలంగా తయారైందండి. చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలుకి. మన హైట్ అంతా ఉంది చెట్టు అయితే. చూడండి అన్నీ కూడా పింక్ కలర్లో చాలా బాగున్నాయి. గ్రీన్లో పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినట్టుగా ఉంది. కానీ అవన్నీ కూడా కాయలు. ఆ కాయలన్నీ కూడా శుభ్రంగా ఒలిచి పెట్టుకున్న తర్వాత ఆ కాయరెమ్మలన్నీ కూడా ఒక తలసరి మందటి కళారీ తీసుకోరండి. అందులోకి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా వేయించుకుంటున్నాను, ఎందుకంటే ఆ కాయరెమ్మల్లోనే కొంచెం వాటర్ అనేది వస్తుంది. సో అందుకని ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. లాస్ట్లో కనుక ఆ వాటర్ అంతా పోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ చట్నీలోకి కావాల్సినవి చూపిస్తున్నా. చూడండి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, రెమ్మలు, పచ్చనిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాను. అవన్నీ కూడా ప్లేట్లో తీసుకున్న తర్వాత చూడండి ఈ లోపల ఏ విధంగా అయిందో. ఇదంతా కూడా ఒక పేస్ట్లా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు కళాయికి అంటుకుంటుందండి. సో అందుకని ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆయిల్ యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకంటే ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఏ విధంగా సపరేట్ అయిపోతుందో కళాయి నుంచి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే బాగా ఏగిపోయింది, అంటే పచ్చివాసన అంతా కూడా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఎండుమిర్చి యాడ్ చేశాను, పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఆ టేస్ట్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు మిక్స్ చేయటం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి, చాలా టేస్టీగా తినొచ్చు చట్నీ అయితే. లాస్ట్లో నేను కళ్ళుప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత అందులోకి వెల్లుల్లి, రెమ్మలు, వేడినీళ్ళు కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే అన్నీ కూడా మనం పొడి ఐటమ్స్ చేసుకున్నాం కదా, గట్టిగా వస్తుంది. సో నేను కొంచెం వేడినీళ్ళు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఆ మిగిలిన మనం ఇప్పుడు దాకా వేయించిన పేస్ట్ని కూడా యాడ్ చేసేసాను. గోంగూర కాయలతో వచ్చిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి రెమ్మలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి. అప్పుడు చట్నీ తినేటప్పుడు ఇవి ఒక్కొక్క ముక్క పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేయించుకున్నానండి. గోంగూర పచ్చడి అంటే ఉల్లిపాయ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా పేస్ట్ చేసుకున్న పచ్చడిని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి. చూసారు కదండి అంతే, చాలా ఈజీగా గోంగూర కాయలతో, కొండ గోంగూర కాయలతో పచ్చడిని అయితే నేను రెడీ చేసేసానండి. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా తిన్నారు, అంటే కొంచెం కారం తక్కువగా ఉంది కాబట్టి పిల్లలు కూడా తిన్నారు. మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే కనుక పచ్చిమిర్చి అను ఎండుమిర్చిని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చూసారు కదండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.